రెసిడెన్సీ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా. అనకాపల్లి జిల్లాలోని అసలు మా స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. చదువుకోవడానికి కూడా అవ్వట్లేదు సార్. మా పేరెంట్స్ చాలా హోప్స్ పెట్టుకుంటారు, మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం సార్. మేము పక్క వాళ్ళ డూర్ నుంచి వస్తాం సార్. మా అమ్మ నాన్న చాలా కష్టపడతారు సార్. ఇదేదో ఇలా బయట వాళ్ళందరూ అనుకుంటున్నారు సార్. అసలు ఇక్కడ ఏం చెప్పట్లేదు సార్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ చెప్పుకోవాలి. చాలా మందికి ఈ రిపోర్ట్ ఇచ్చాం సార్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని లెటర్లు రాసాం సార్. అన్ని లెటర్లు బయట దొరకడం తప్ప ఎవరు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. మా ప్రిన్సిపల్ మంచి హెల్ప్ చేసారు సార్. మాతో ఉంటానని చెప్పారు. మా మేడం అందరూ మా మీద ప్రిన్సిపల్ మా మీద చాలా కొమ్మ పెట్టుకుని ఉన్నా సార్. ఏదైనా సరే మా వైపే తిప్పుతున్నా సార్. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకా 10th క్లాస్ ప్రిన్సిపల్ మా మీద ప్రతిసారి తిడతా సార్. అసలు ఇక్కడ ఉన్నా ఏవి సాల్వ్ చేయాలని అర్థమైపోయింది సార్. మా బ్యాచ్ కాకపోయినా నెక్స్ట్ బ్యాచ్ కన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సార్ మేము చేసే ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సార్. అని చెప్పి హాస్టల్లో చదువుతున్నాను సార్. ఇక్కడ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. బయట మేము పెయింట్లో ఇక్కడ స్టార్ట్ అయ్యాం సార్. బయట ఇక్కడ ఏదో రెసిడెన్షియల్ చాలా బాగా చెప్తున్నారని వచ్చాం సార్. కానీ ఇక్కడికి వచ్చాక మా ప్రాబ్లమ్స్ ఏం తెలియట్లేదు సార్. 8th నుంచి వచ్చినా ఎంతో మందికి చెప్పాం సార్. కానీ ఎవరూ తీర్చలేదు సార్. భోజనం తినేటప్పుడు మాకు అక్కడ డ్రైనేజ్ స్మెల్ ఇవన్నీ వచ్చేసి మస్కిటోస్ ఇవన్నీ కుడుతున్నాయి సార్. కానీ మేము 8th నుంచి వచ్చాం కానీ ఒకసారి కూడా ప్లే గ్రౌండ్ ఏమీ లేదు సార్. ఆడుకోవడానికి నెక్స్ట్ బట్టలు ఉతకడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. స్నానం చేయడానికి కూడా వాష్రూమ్స్ ఏమి సరిపోవట్లేదు సార్. ఇవన్నీ మీరు తీరుస్తారని మేము కోరుకుంటాం సార్. బాత్రూమ్స్ కానీ అసలు ఏం బాగోదు సార్. ఒక ప్లే గ్రౌండ్ అనేది ఏంటి ఉండదు సార్. ఆడుకోవడానికి చదువుకోవడానికి అయితే ముఖ్యంగా అసలు రూమ్స్ అనేవి ఉండవు సార్.